జాగ్రత్తగా ఉండండి. ఈ ప్రపంచానికి లేదా ముఖ్యంగా క్రైస్తవులకు కూడా అర్థం కాని ఒక అద్భుతమైనటువంటి విషయం ఇక్కడ దేవుడు ప్రయించాడు. అదేంటంటే పరలోకం ఉందా, ఆ పరలోక రాజ్యపు తాళపు చెవులు భూమి మీద ఉన్న మన చేతిలో ఉన్నాయి, సంఘంలో ఉన్నాయి. అవునా, ఇక్కడ మనం ఏదైనా బంధిస్తే అక్కడ బంధింపబడుతుంది, అంటే ఇక్కడ క్లోజ్ చేస్తే అక్కడ క్లోజ్ అవుతుంది, ఇక్కడ ఓపెన్ చేస్తే అక్కడ ఓపెన్ అవుతుంది. అదేంటండి అనుకుంటున్నారా? ఒక ఎగ్జాంపుల్ చెప్తానేమండి, నా కారు పక్కనే ఉంది స్టేజ్ కి రైట్ సైడ్, నేను దాని దగ్గరికి వెళ్ళని అవసరం లేదు, కానీ ఇక్కడే ఉండి దాని డోర్స్ ను క్లోజ్ చేయగలను, దాని డోర్స్ ఓపెన్ చేయగలను. ఎలా? రిమోట్. అంటే ఇక్కడుండే దాన్ని ఆపరేట్ చేయొచ్చు, చేయొచ్చు. అలాగే ఈ భూమి మీద ఉన్న మనం ఇక్కడుండే ఒకని ఎదుట పరలోక రాజ్యాన్ని మూయొచ్చు, ఒకని ఎదుట పరలోక రాజ్యాన్ని తీయొచ్చు. మీకు ఆశ్చర్యంగా ఉన్నాయి, ఇది నిజమేనండి. ఏమండి మనం ప్రయాణాలు చేస్తూ, బస్ ప్రయాణం, బస్ రిజర్వేషన్ చేయించుకోవాలనుకోండి, మనకు కూడా కొన్ని యాప్లు వచ్చేసాయి, అభి యాప్ అని కానీ, ఆ రెడ్ బస్ యాప్ అని కానీ. ఏమండి ఆ వెబ్సైట్ లోకి వెళ్ళాను అనుకోండి, ఫలానా టైమింగ్స్ నాకు ఫలానా 22వ తేదీ అనుకుందాం, నేను ఈ రోజు కూర్చొని ఆ సెల్ ఫోన్ తీసుకుని వెబ్కెళ్ళి ఆ యాప్ లోకి వెళ్ళి ఫలానా టైం బస్సు ఫలానా ట్రావెల్స్ అని వచ్చేసింది అనుకోండి, అప్పటిపోతుంది. బస్సులో సీట్లు ఉన్నాయా, ఆ సీట్లు ఎలా వరుసగా అయితే ఉన్నాయో ఆ వెబ్సైట్ లో కూడా అండి, అలాగే చూపిస్తాడు సీట్లు, రెండు 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 రెండు, ఈ పక్క రెండు రెండు రెండు, లేదంటే స్లీపర్ అనుకోండి కింద రెండు పైన రెండు, బెర్త్లా ఉంటాయి బాక్సులు, ఇక్కడే చూపిస్తాడు. నీవు 22వ తేదీన చేయబోయే ప్రయాణానికి నీ ఇంట్లో కూర్చొని నీ ఫోన్ లో ఓపెన్ చేసి ఫలానా విండో సీట్ ఫలానా 11 టక్కని క్లిక్ చేసావనుకో అది లాక్ అయిపోయింది. ఎప్పుడో 22వ తారీఖు 10:30 వచ్చే బస్సులోని విండో సీట్ 11వ నెంబర్ సీట్ ని నువ్వు ఎక్కడుండే ఏం చేసుకున్నావు, లాక్ చేసుకున్నావు. అంటే నువ్వు ఇప్పుడే ఈ సీట్ లో కూర్చున్నావు, ఇక్కడే ఉండి పరలోకంలో కూర్చునే అవకాశం దేవుడిచ్చాడు, ఎందుకంటే తాళం నీకు ఇచ్చేసాడు, తాళం.